Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ పదవి ఉండాలంటే ఇప్పుడు ఇదో కొత్త టెన్షన్. చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా వెనుక రాజకీయం ఉంటుంది. పైగా ఆయన రాజకీయ దురంధరుడు. ఇదిలా ఉంటే ఏపీలోనే టీడీపీ పునాదులు కదిలిపోతున్న వేళ తెలంగాణలో అసలు పార్టీ అన్నది ఉందా అన్న డౌట్లు అందరికీ కలగడం సహజం. నిజానికి 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ చాపు చుట్టేసింది. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జాతీయ పార్టీగా టీడీపీని చంద్రబాబు ప్రకటించారు. దాంతో చంద్రబాబుకు ఆ హోదా ఉండాలి అంటే ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీకి ఒక ప్రెసిడెంట్ కార్యవర్గము ఉండాల్సిందే. తెలంగాణలో టీడీపీకి గట్టి నాయకులు అంటూ ఎవరూ లేరు. ఆ మాత్రం పలుకుబడి ఉన్నవారు అంతా ఈనాడో గోడ దూకేశారు. ఇక ఎల్ రమణ కూడా పార్టీని విడిపోతున్నారు. ఆయన చాన్నాళ్లుగా తెలంగాణలో టీడీపీ అన్న పార్టీ ఒకటి ఉంది అనిపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన చిన్నబాబుకు అత్యంత విధేయుడు. అందువల్లనే చంద్రబాబు ఆయన్ని అలా ఉంచి మాకు పార్టీ శాఖ ఉందనిపించుకుంటూ వస్తున్నారు. రమణ అవసరం ఎవరికీ పడదనుకున్నారో లేక ఆయన ఎక్కడికి పోలేరు అనుకున్నారో కానీ చంద్రబాబు మాత్రం దిలాసాగానే ఇప్పటిదాకున్నారు. అయితే ఒక్కసారిగా రమణ చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా తెలంగాణకు ఒక అధ్యక్షుడి కోసం చంద్రబాబు కసరత్తు చేయాలి, గట్టిగా వేటాడాలి కూడా. మరి ఉన్నవారిలో ఎవరైనా దొరుకుతారా అంటే డౌటే అంటున్నారు. టీడీపీకి ఇప్పుడు మిగిలింది మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడక్కడ అంటున్నారు. వారికి తమ సొంత ప్రాంతంలోనే పెద్దగా పరపతి లేదు. సరే ఈ విషయం ఎలా ఉన్నా తెలంగాణలో కొందరికైనా తెలిసిన ముఖం ఉంటే చాలు అన్నట్లుగా సీన్ ఉందట. అయితే అలాంటి వారు భూతద్వం వెతికి పెట్టినా దొరకడం లేదు. మరి చంద్రబాబు ఎవరిని తెచ్చి ఎన్టీఆర్ భవన్లో కూర్చోబెడతారో చూడాలి. చంద్రబాబుకు జాతీయ ప్రెసిడెంట్ హోదాను ఇవ్వడమే కాదు, 2023లో జరిగే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే పొత్తుల కోసం కొన్ని పార్టీలైనా రెడీ అవుతాయి. అలా అక్కడ వారితో చెలిమి ఏపీలో బలమయ్యేలా కూడా ఉంటుంది. దానికి తోడు కోట్ల ఆస్తిగా ఉన్న ఎన్టీఆర్ భవన్కి కూడా పార్టీ అన్నది అవసరం. దీంతో తెలంగాణ టీడీపీకి కొత్త సారథిని నియమించడం చంద్రబాబుకు అన్ని విధాలుగా చాలా ముఖ్యమని అంటున్నారు. మరి ఆ కొత్త కామందు ఏ బాలకృష్ణ గానో లేక నందమూరి సుహాసిని గానో వస్తే కొంతలో కొంత నయం కదా అన్న మాట అయితే అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానుల్లో ఉందట. కానీ చంద్రబాబుకు కావాల్సింది పార్టీ అలా ఉనికిలో ఉండడమేనని అంటున్నారు.